హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనము అవలోక్ నుంచి హ్యాండ్లే అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 240-250 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో ఇక్కడి నుంచి హ్యాండ్లేకి వెళ్ళి హ్యాండ్లే నుంచి రేపు ఉమ్లింగ్ లాక్ అయితే వెళ్తాం. ఈరోజు 250 కిలోమీటర్స్ రైడ్ అయితే ఉంది. మంచి రోడ్డే అన్నారు, చూడాలి ఎట్లుంటుంది రోడ్డు అనేసి. ఫస్ట్ ఇక్కడి నుంచి కారు వరకు వెళ్తాం. కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తాం. లగేజెస్ కూడా ఏం తీసుకోవట్లేదు, జస్ట్ ఫ్యూయల్ క్యాన్కి ఒకటైతే పెట్టేసిన. నిఖిల్ బైక్లో వచ్చేసి మా 4 మెంబర్స్వి లగేజ్ కట్టేసినాం. సుధీర్ బైక్లో కూడా లగేజ్ ఏం లేదు, ఒక ట్యాంక్ బ్యాగ్, ఇంకా ఒకటి ఫ్యూయల్ క్యాను. నా బైక్లో ట్యాంక్ బ్యాగ్ ఒకటి, నా ఫ్యూయల్ క్యాన్ ఒకటి క్యారీ చేస్తున్నాం అంతే. సో మిగతాదంతా వెళ్తూ మోటో బ్లాగ్లో అయితే మాట్లాడుకుందాం. చలో ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఇక్కడి నుంచి కారుకి వెళ్ళి కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తా, తర్వాత న్యూమాలో మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయించి మన దగ్గర ఎక్స్ట్రా క్యాన్ ఉంది కదా, ఆ క్యాన్స్లో అంతా ఫిల్ చేపిస్తాం. ఈరోజు 250 కిలోమీటర్స్ వస్తుంది. రోడ్ అయితే బాగుందన్నారు. రూమ్ స్టేకి ఏ సైడ్ అయితే వచ్చినామో, ఏ రూట్లో వచ్చినామో అదే రూట్లోనే వెళ్తున్నాం ఇప్పుడైతే. ఇక్కడ అంతా లే మార్కెట్ ఇది. ఈ రోడ్ అంతా మెయిన్ మార్కెట్ లేది, అటు సైడ్ మొత్తం లోపల ప్రతిదీ దొరుకుతాయి. ఇక్కడ నేసుకోవే బుల్లెట్ ఓల్డ్ మోడల్, చాలా ఓల్డ్ మోడల్. నాకు తెలిసి 1970-1980 అట్లుంటుంది. యూపీ రిజిస్ట్రేషన్ ఉంది బైక్ది. కలర్ మాత్రం జిగ్గు ఉంటుంది, వైలెట్ కలర్లో ఉంది. మిర్రర్స్ అన్నీ ఓల్డ్ మోడల్. బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసినాము అక్కడే, మేము ఉండే హోమ్స్టేలోనే అవలోక్లో. అక్కడ అన్న వంశీ అన్న మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు మాకు, ఏ రూట్ నుంచి ఏ రూట్లో పోతే పెట్రోల్ బంక్స్ ఉంటాయి, ఎక్కడ సిగ్నల్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఆఫ్ రోడ్ ఉంటుంది, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాడు నీట్గా. అక్కడ ఉన్న మేము మళ్ళీ హ్యాండ్లేలో వెళ్ళాలన్నా కూడా అక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా సెండ్ చేసినాడు, వాళ్ళతో మాట్లాడిచ్చి. కారు ఇంకా 33 కిలోమీటర్స్ ఉంది. మా అదృష్టం బాగుంది, వచ్చిన రోజు వర్షం పడింది, నిన్న వర్షం లేదు, ఈరోజు వర్షం లేదు. నిన్న లైట్గా పడుతుంది అనుకున్నాం, కానీ నైట్ అయితే బాగా పడింది. నిన్న నైట్ బాగా పడింది, ఈరోజు అయితే మార్నింగ్ నుంచి అసలు లేదు. వెదర్లో కూడా వర్షం లేదు ఈరోజు. లే సిటీ నుంచి బయటకు అయితే వచ్చేసినాం. కారుకి ఇంకా 7 కిలోమీటర్స్ ఏమో ఉంది. మొత్తం ఈరోజు అంతా హైవేలోనే, అదే ఈ తార్ రోడ్లోనే అని చెప్పినారనమాట. ఈవెన్ సింగిల్ ప్యాచ్ ఉండదు, సింగిల్ స్పీడ్ బ్రేకర్ ఉండదు, ఏముండదు. ఇక్కడ నుంచి హ్యాండ్లే వరకు స్ట్రైట్ రోడ్డు మొత్తం. రోడ్ అయితే ఎక్సలెంట్ అన్నారు. వెల్కమ్ టు కార్ మిల్ స్టేషన్. రోడ్డు మాత్రం ఎక్సలెంట్ ఉంది. 101 కారులో ఫ్యూయల్ ఇచ్చిన 600 పట్టింది. నా దాంట్లో 600 పట్టింది. సుధీర్ దాంట్లో 400, నిఖిల్ దాంట్లో 300 పట్టింది. హ్యాండ్లే వరకు మొత్తం ఇదే రోడ్డు అంట. కంప్లీట్ తార్ రోడ్డే ఈరోజు, ఆఫ్ రోడ్ ఏముండదు. వాహ్, లొకేషన్ చూడండి ఎట్టుందో. తవ్వుతున్నట్టున్నారు ఇక్కడ, ఇక్కడ ఆపినారు. పాసెస్ చూపించాలనుకుంటా. నిఖిల్ పాసెసా? పాసెస్ పర్సన్ కది. థ్యాంక్ యూ. న్యూమా 133 హ్యాండ్లే 201. ఇక్కడ ఉప్సీలో ఆగి చాయ్ తాగేసి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడే ఫ్యూయల్ కూడా ఇచ్చింది ఇందాక ఒక 5 కిలోమీటర్స్ బ్యాక్లో. ఇక్కడ నుంచి మనకి న్యూమా వరకు ఎక్కడ ఫ్యూయల్ స్టేషన్స్ అయితే ఎక్కడ లేవు. న్యూమాలో మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయిస్తా, అక్కడ కూడా ఎంటీ క్యాన్స్లో పట్టిస్తాము. 133 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళిపోతుందిలే, ఏం ప్రాబ్లం లేదు. అక్కడ క్యారీ చేయాలి, అక్కడ నుంచి క్యారీ చేయాలి పెట్రోల్. హ్యాండ్లేలో దొరుకుతుంది కానీ బ్లాక్లో దొరుకుతుంది అంట, 150 పర్ లీటర్.
అంతే సేమ్ ఎక్కడైనా. లిక్చే నుంచి ఒక బ్రిడ్జ్ వచ్చింది, బ్లూ కలర్ బ్రిడ్జ్. మొత్తం తారంతా రోడ్డు, టైర్ కత్తుక్కుంది, కొత్త రోడ్డు అనుకుంటా ఇది. ఆ స్టాండ్ వేస్తే కూడా గుంతలో దిగిపోతుంది, అంత పచ్చిగా ఉంది మొత్తం. దారిలో వస్తూ వస్తూ 360తో వీడియోస్ అయితే తీసుకున్నాం, అవి ఎట్లొచ్చినాయో చూడాలి. కొంచెం స్పీడ్గా రైడ్ చేసి ఒక 100 అన్న వెళ్ళాలి, 100 లేదంటే 70 60 అట్లా వెళ్ళి మళ్ళీ బ్రేక్ తీసుకున్నాం. అదో తార అంతా అత్తుక్కుంటుంది, హెల్మెట్కి గుర్తుంది అది పైకి. అక్కడ ఏదో రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆర్మీ వాళ్ళు వెళ్తున్నారు ముందు. వావ్ సూపర్, వాటర్ ఫ్లో బాగానే ఉంది. మనం అటు సైడ్ నుంచి రావాలనుకుంటా, అక్కడ డైవర్షన్ పెట్టినందుకు. మొత్తం ఈ రోడ్డు అంతా వేసింది బీఆర్ఓనే, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. 1 ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఇంకొక 2 ఇయర్స్కి అంతా ఇంకా మొత్తం తార రోడ్లే వచ్చేస్తాయి, ఆఫ్ రోడ్ అనేది ఉండదు అనుకుంటా నాకు తెలిసి. మొత్తం రోడ్స్ అన్నీ వేసేస్తున్నారు నీట్గా. ఇంకా న్యూమాకి 94 కిలోమీటర్స్, లోమా 115, స్మో తోస్మో రిరి అంట 134, కరెక్టేనా స్పెల్లింగ్? ఏదో దవ్వుతున్నారు, కాసేపు ఆగమని చెప్తున్నారు. మా వాడేమో రిలాక్స్ అవుతున్నాడు, పెద్ద ఏదో పొద్దున్న నుంచి వెళ్ళినట్టు. స్టార్ట్ అయింది 11కి, 11 o'clockకి స్టార్ట్ అయినాం. ఇండస్ కేఫ్ దగ్గర ఒక బ్రేక్ తీసుకుందామని ఆగుతున్నాం. ఐ లవ్ కియారి. ఇండస్ కేఫ్లో లంచ్ చేసేసినాం, రాజ్మా రైసు, ఇంకా చాయ్ కూడా తాగినాం. మళ్ళీ ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ మిలిటరీ వాళ్ళ క్యాంటీన్ ఉంటే చిన్న షాపింగ్ చేసినాం అన్నమాట. దాంట్లో సాక్స్ ఒకటి, నికిల్ గార్డ్ తీసుకున్నాడు, ఫ్లాస్క్, చిన్న లైనర్స్, అవి బాగున్నాయి క్వాలిటీ. టికెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. ఏ హెల్మెట్ తీసుకో, క్యాంటీన్లో మాత్రం ఫుడ్ బాగుంది, కాకపోతే కొంచెం క్వాంటిటీ తక్కువ అంతే. అంటే ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్కటి సరిపోతుంది, మేము 2 తీసుకున్నాము, ఎక్కువ వస్తుందేమో అనేసి ఒకరికి సరిపోతుంది అదే షేర్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ రైస్ కూడా కొంచెం లావుగానే ఉంటుంది కాబట్టి సరిపోయింది. 4 కలిసి హాఫ్ హాఫ్ తిన్నాము 2 ప్లేట్స్లో, ఇంకా ఛాయ్ తాగినాం సెట్. ఇంకా ఇక్కడ నుంచి 150 ఉంది హ్యాండ్లేకి, ఒక 3-4 అవర్స్ పడుతుంది. మొత్తం అంతా బ్రౌను వైట్, అంతా స్నో ఇట్లా ఫాలింగ్ లాగా భలే ఉంది కలర్స్. మొత్తం చిన్న చిన్న స్టోన్స్ రాళ్ళు అన్నీ భలే ఉంది కలర్స్ కలర్స్ అంతా. మౌంటైన్స్ ఎద్దు ఎట్లా చూడండి, మొత్తం బొచ్చు బొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా. దీనికన్నా ఇంకా తక్కువ ఉంది హెయిర్, కొన్ని దాంట్లోకి అయితే ఫుల్ కవర్ అయిపోయి ఉంటుంది బాడీ అంతా. మౌంటైన్స్లో చాలా వరకు డాగ్స్కి కానీ ఆక్స్ దీనిలోకి అంతా ఫుల్ హెయిర్. మనం చూసేది ఇది ఫస్ట్ టైం అనుకోండి, అంటే రావడం కూడా ఫస్ట్ టైమే కాబట్టి ఇవి చూసేది కూడా ఫస్ట్ టైమే అవుతుంది మనం. ఈ రోజుకి మనం రైడ్ చేయబట్టి 3000 కిలోమీటర్స్ 3000+ అయింది. నేను హైదరాబాద్లో ట్రిప్ చేసి స్టార్ట్ చేసిన, కర్నూలు నుంచి చేయాలి, కర్నూలు నుంచి 210, ఇప్పుడు 28
1 ఉంది, ప్లస్ 200 వేసుకున్నా, 210 వేసుకున్నా 3000 plus kilometers అయితే తిరిగినాము. ఆవ్ ఎక్సలెంట్ ఉంది వ్యూ. బీఆర్ఓ వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఈ రోడ్స్ వేసినందుకు. ఏమైంది గుర్రాలు రోడ్డుకు మధ్యలో నిలబడినాయి, బ్రౌన్ గ్రే వైట్ చూడండి, గ్రే కలర్ ఉంది అంతా. కింద కూడా ఉన్నాయి, ఇంకా చిన్నది ఇది. ఇక్కడ బ్లాక్ బ్రౌన్ రెండు ఉన్నాయి, బ్లాక్ హెయిర్ ఉంది అంతా. ప్రాసెస్ చూపించాలనుకుంటా. జీరో ఫోర్ జీరో నైన్ జీరో నైన్ మంచిగా బాల్తో క్రికెట్ ఆడుతున్నారు వీళ్ళు. ముందు ఫ్యూయల్ స్టేషన్ చూపిస్తుంది మ్యాప్లో, మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించి క్యాన్స్కి కూడా పట్టేయాలి. ఇప్పుడు అమ్మాయిలు వేస్తున్నారు పెట్రోల్ అవుర్దాలు 450 దాలో ఠీకే. ఫోర్ అయితే ఇచ్చినాం, నా బైక్లో 450 పట్టింది, నిఖిల్గడ్ బైక్లో 350, సుధీర్ బైక్లో 353. త్రీ క్యాన్స్కి ఫిల్ చేసుకున్నాం, 520 లాగా పట్టింది. ఫ్యూయల్ కొట్టించుకొని కొంచెం ముందుకు రాగానే వ్యూ చూడండి అంత ఎట్లుందో, గ్రీనరీ ప్లస్ మౌంటైన్స్కి అంతా మేఘాలది నీడబడి అక్కడక్కడ అక్కడక్కడ ఎండ. ఇప్పుడు అక్కడ మిలిటరీ క్యాంటీన్లో ఆ చాట్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా 60 kilometers ఉంది. చూడండి మొత్తం వ్యూ, మన విండోస్కి ల్యాప్టాప్లో వాల్పేపర్ వస్తుంది చూడండి, సేమ్ అదే వ్యూనే. లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారైనా ఇటు సైడ్ రావాలి. హ్యాండ్లైక్ ఇంకా 40 kilometers ఉంది, మొత్తం ఎడారే చూడండి. ఇది కోల్డెస్ట్ డెజర్ట్స్, మొత్తం ఇసుకనే, ఇసుక ఇసుక ఉంది మొత్తం. టర్నింగ్స్ దగ్గర చూసుకొని పోవాలి, లేదంటే ఇసుకలో పోతాం డైరెక్ట్. ఆఫ్ రోడ్ వచ్చింది, ఇక్కడ నుంచి మేము వెళ్ళాల్సిన స్టే దగ్గరికి 3.5 kilometers ఉంది. ఆఫ్ రోడ్ వస్తే మాత్రం మనం స్పీడ్ పోలేము. అక్కడ కనిపించేది హ్యాన్లే విలేజ్. సో ఈ బ్రిడ్జ్ దగ్గర ఆగినాం, ఒక 5 minutes బ్రేక్. మంచు మీద కరెక్ట్గా ఏదో సర్కిల్ ఆఫ్ ఫామ్ అయింది చూడు, ఆడా స్ట్రైట్గా మంచు ఉంది దాని మీద, మేఘాలు సర్కిల్ ఆఫ్ ఫామ్ అయింది. ఫైనల్గా అయితే మేము ఉండే స్టేకి అయితే వచ్చేసినాం, నో నెట్వర్క్ నో వైఫై, బైక్స్ ఇక్కడ పార్క్ చేసినాం చూడండి. మేముండే రూమ్ వచ్చేసి ఇక్కడ ఒక రూము, ఇక్కడ ఒక రూమ్, ఇక్కడ రూమ్, హోమ్ స్టే ఇది. ఇది మా రూము, ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్ ఇచ్చినారు. వైఫై లేదు, నెట్వర్క్ లేదు, ఈరోజంతా అట్లే గడపాలి. అండ్ ఈ స్టేకి వచ్చేసి 1000 rupees పర్ పర్సన్ అన్నమాట విత్ ఫుడ్. అలాగే ఇక్కడ నుంచి ఇంకా ఇప్పుడేమో చాయ్ చేస్తామన్నారు, చాయ్ తాగేసి డిన్నర్ కూడా ఇక్కడే చేసేసి తొందరగా నిద్రపోతాం. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యి ఉమ్లింగ్లోకి అయితే వెళ్తాం. నైట్ ఏం ఫుడ్ పెడతారో అది కూడా చూపిస్తాను నేను బ్లాగ్లో. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఒకటి వర్క్ చేస్తుందంట, ఎయిర్టెల్ అయితే వర్క్ చేయదు, ఎయిర్టెల్ జియో ఏది వర్క్ చేయదు, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఒకటే వర్క్ చేస్తుందంట. విండోస్ ఓపెన్ చేస్తే వ్యూ అయితే ఇట్లుంది మా రూమ్ నుంచి. ఇది టీమో రైస్ దాల్,
మోమో సిస్టర్ టీమో చలికి మాటలు కూడా వస్తాయి. మన అదృష్టం కొద్దీ ఏదో ఎల్లిపాయ కారం ఏముంది, ఎల్లిపాయ కారం దొరికింది తినేయడం. హాయ్ బోలో, హాయ్ బోలో, హాయ్ బోలో, హాయ్ బోలో. ఇది టీమో రైస్ దాల్ ఎల్లిపాయ కారం. అట్లే ఆలు ఫ్రై కూడా ఉంది, నేనైతే వేసుకోలే. ఈ టీమ్ ఎట్టుంటుంది, ఉత్త పిండి అంట రెండు వేసిన. ఇక్కడ హ్యాండ్లేలో వచ్చేసి స్పెషల్ ఏంటంటే మనకి స్టార్స్ అన్ని బాగా క్లియర్గా కనిపిస్తాయి, అంటే ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. వీడియోలో కనిపించట్లేదు, నేను ఫొటోస్ తీచింది మీకు చూస్తా చూడండి.